మీ పేరు రాణి ఏం చేస్తుంటారు మట్టి పని చేసుకుంటున్నారు ఎక్కడ ఉంటారు పత్రికనగరం సో ఎక్కడ ఎట్లా ఉందండి అమిత్ పటేల్ గారు ఎలా చేస్తున్నారు కార్పొరేటర్ గా మంచిగా చేస్తున్నారు మేడం మంచిగా చేస్తున్నారు ఏం చేశారంటారు ఏం చేశారంటే ఇంకా చిన్న చిన్న పనులన్నీ చేసిండు మాకు సాయం చేసిండు ఇప్పుడు డబుల్ బెడ్ రూమ్ గురించి కూడా మాకు ఆదరిస్తాం అన్నారు ఇంకా ఆయనకే ఓటేసి గెలిపియాల అనుకుంటున్నాము అన్ని మంచి పనులే చేసిండు ఇంకా ఆయనకే ఓటేద్దాం అనుకున్నాము మేము నమస్తే అమ్మ మీ పేరు నా పేరు పద్మండి ఏం చేస్తూ ఉంటారు మట్టి పని చేస్తాం మట్టి పని సో అక్కడ ఏ ఏరియాలో ఉంటారు పత్రికనగర్ పత్రికనీలియం సో మొన్న కరోనా టైం లో మీ పరిస్థితి గాని అందరి పరిస్థితి గాని ఆర్థికంగా చాలా ఇబ్బంది పడ్డాం సో ఆ టైం లో మీకు ప్రజా ప్రతినిధులు అందుబాటులో ఉన్నారు ఆ అందుబాటులోనే ఉన్నారు అందుబాటు పటేల్ గారు అందుబాటులో ఉన్నారు ఆ మంచలో పంపించండి అమిత్ పటేల్ మంచనే చేస్తున్నాడు ఏమో ఇప్పుడు కూడా గెలవాలని కోరుకుంటున్నాం మేము మాకు అక్కడ గుడిచలు గాలిపోతే ఇస్తామని కూడా మాట ఇచ్చిండు మాట ఇచ్చిండు ఇంకా అదే మాట ప్రకారంగా ఆయన గెలుస్తే మాకు ఇస్తాడని ఒక ధైర్యం ఆయన గెలవాలని కోరిక అంతే మంచిగా చేసిండు వాటర్ ఉంది అంత బాగా చేసిండు అంత బాగుంది ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నారు కార్పొరేటర్ కే గెలుపిద్దాం అనుకుంటున్నాం అమిత్ పటేల్ నే గెలుపిద్దాం అనుకుంటున్నాం అమిత్ పటేల్ గారినే అంటారు ఓకే థాంక్యూ నమస్తే అమ్మ పేరు విజయ అండి ఎక్కడి నుంచి వచ్చారు అంజా నగర్ సో ఎట్లా ఉందమ్మ మీ కార్పొరేటర్ పనితీరు ఏ విధంగా ఉంది బాగుందండి అన్ని రకాలు బాగుంది కొన్ని పట్టాలు రాలేదు కొద్దిగా వాటర్ ప్రాబ్లం ఉంది చర్చి తరఫున మేము మాట్లాడుతున్నాం అంజనారే అంటే వేరు వేరు ఉంటాయి కదా మేడం అక్కడ నుండి మరి మా పిల్లలు గిట్ల చదువుకుంటారు వాళ్ళ పైన గిట్ల దయచూసి వాళ్ళకు జాబులు కానీ అలాంటివి కానీ ఇవ్వాలి ఎందుకంటే కరోనా టైంలో మమ్మల్ని ఆదుకున్నారు అందరూ బాగానే ఇంతవరకు కరెక్టే ఉంది కారు గుర్తుకు మేము ఓటేస్తున్నాం కాబట్టి మా గిట్ల మీ తరఫున న్యాయం చేస్తాడు అమిర్ పటేల్ అని న్యాయం చేసి మేము మాట్లాడుతున్నాం సార్ థ్యాంక్ యూ నమస్తే అమ్మ పేరు అనురాధ ఎక్కడి నుంచి అంజయనగర్ వచ్చింది అంజయనగర్ నుంచి సో ఎక్కడ ఎలా ఉందమ్మ కార్పొరేటర్ పనితీరు ఏ విధంగా ఉంది ఇప్పుడు కాదు బాగానే ఉంది నేను ఫిజికల్ హ్యాండిక్యాప్ నాకు 3000 పింఛన్ ఇస్తారు అమేష్ పటేల్కి ఓటేయాలని అనుకుంటున్నాం టీఆర్ఎస్నే గెలిపిస్తాం ఎందుకమ్మ టీఆర్ఎస్ని గెలిపిస్తాం అంటున్నారు అంటే నేను పింఛన్ తీసుకున్నప్పుడు నేను న్యాయం చేయాలి నెక్స్ట్ టైం ఎవరైనా గెలిచినప్పుడు వాళ్ళు మాకు ఇస్తే మేము న్యాయం చేస్తాం కదా ఇప్పుడు టీఆర్ఎస్ మాకు న్యాయం చేస్తుందో టీఆర్ఎస్కే ఓటేస్తాం కొన్ని ప్రాబ్లమ్స్ జరగలేదు చేస్తామంటారు ఒకసారి వేసి చూసే తెలిసేది మనకైనా అంతే నమస్తే అమ్మ పేరు పద్మ ఎక్కడి నుంచి వచ్చారు అంజయనగర్ అంజయనగర్ సో ఎట్లా ఉందమ్మ అక్కడ టీఆర్ఎస్ పరిపాలన ఏ విధంగా ఉందండి అంతా బాగానే ఉంది బాగానే జరిగాయి కొంచెం పట్టాలు రాలేదు అంతే అదొకటే ఈసారి కూడా ఈయన గెలిపిస్తే మాకు అవి వస్తాయనే అవకాశం మాకు ఆ ఉద్దేశం ఉంది కాబట్టి ఈయననే గెలిపిద్దామని అనుకుంటున్నాం అమ్మ పేరు నమస్తే మేడం నా పేరు సవిత మేము అంజయనగర్ నుంచి వచ్చాం ఓకే అంజనగర్ లో ఎలా ఉందమ్మా టీఆర్ఎస్ పరిపాలన ఏ విధంగా ఉందంట బాగా చేశారండి అమీర్ పటేల్ గారు మా బస్తీలో ఏం ప్రాబ్లం అంటూ ఏం లేదు అంటే కొన్ని కొన్ని పరిస్థితుల్లో వాటర్ ప్రాబ్లం కానీ అవి చెప్పాము చేస్తామన్నారు స్కూల్లో కానీ ఇంకా అక్కడ బస్తీలో కొన్ని ప్రాబ్లం ఎలక్షన్స్ లో ఎవరికి ఓటేసి గెలిపిద్దాం అనుకుంటున్నారు మేము అమీర్ పటేల్ గారికి ఓటేద్దాం అనుకున్నాం పటేల్ గారికి ఎందుకమ్మా వేరే వాళ్ళకి వేయచ్చు కదా అంటే పింఛని అందరికి ముసలి వయసు ఉన్న వాళ్ళకి పింఛని వికలాంగులకు అట్లా హెల్ప్ చేస్తున్నందుకు ఆయనగా వేద్దామని అనుకుంటున్నామండి నమస్తే అండి మీ పేరు మిరాజ్ ఖాన్ ఓకే టీఆర్ఎస్ పార్టీ కైసా కామ్ కామ్ కైసా ఎక్దమ్ అచ్చా హై మేడం అచ్చా హై క్యా డెవలప్మెంట్ సర్ హర్ చీజ్ గరీబ్ కో బహుత్ హెల్ప్ హై जो भी गरीब है उनके लिए बहुत हेल्प है टीआरएस पार्टी से क्योंकि अमित पटेल अब जहाँ भी हो गरीब कहीं से भी आंदे उसको खाना मिलता रोड पे हर चीज़ का घर का बच्ची का छोटा बच्ची पैदा हो गया उसको पैसा हर चीज़ में हमारे टीआरएस से बहुत सपोर्ट है हमारे को कुछ पैसे की जरूरत नहीं है हम दिल से वोट डाल रहे हैं उनको పేరు బసంతి అంటే ఎక్కడ ఉంటారు మేము సిద్ధినగర్ అంజల్ దగ్గరే 30 సంవత్సరాలు అయిపోయాయి ఎవరు మీ కార్పొరేటర్ మాకు ఇదే కేసీఆర్ అనే 2 సార్లు గెలిపించినాము ఇప్పుడు సార్ గెలిపించడం అని ఉంది మేమైతే కేఆర్ఎస్కి ఇస్తాం సార్ మేడం కేసీఆర్కి ఇస్తాం
ఎందుకు కేసీఆర్ గారికి చేస్తారు? ఎందుకంటే మనకి ఇప్పుడు నేను గరీబ్ హోలు, ఇద్దరు పిల్లలతోటే బాగా ఇబ్బంది అయ్యాను. నాకు మొగుడు లేదు, నాకు ఇల్లు రావడానికి నేను కోరుకుంటున్నా. నేను అన్ని పొట్టా గట్ట మాకేం లేదు. 30 సంవత్సరాలు బట్టి 2 సంవత్సరాలు ఒక్కట్లే పెద్దడు, 2 సంవత్సరాలు 4 చిన్నడు. ఇప్పుడు 150 నుంచి 6000 ఇల్లుకిరాయి ఉన్నా. నిలికిరాయితోటే నేను ఇబ్బంది పడుతున్నా. నాకు ఒకటి ఇల్లు ఇస్తారు, నేను కీసర గారికి ఓటు ఇవ్వాలి. నాకు భవిష్యత్తు బాగలేదు, ఇప్పుడు వరకు నాకు పెన్షన్ లేదు, భర్త లేదు, కాలు తెప్పించకలేదు. ఇల్లు కిరాయి మీద ఇబ్బంది పడుతున్నా. నా సారు నా మళ్ళీ నాకు కొద్దిగా ఇల్లు గట్రా ఇస్తారు. ఇప్పుడు మన బస్తీకి మంచిగా చేసింది, నాకు మనకి ఏమి చేయలేదు. మన కీసర గారు అన్నీ బాగానే ఉంది, కరెంటు బాగుంది, నీళ్లు బాగుంది, ఇల్లు సగ బాగానే ఉంది. ఇప్పుడు 10 బేలు సగ ఇచ్చింది, కానీ అన్నీ బాగానే ఉంది. కానీ ఒక్కడు ఇల్లు గరీబ్ వాళ్ళకు లేదు మనీ సూచిస్తే మాకు అదే కావాలని మొక్కుకుంటున్నాను. పెట్టుకున్నారా ఇంటికి? పెట్టుకున్నా. థ్యాంక్ యూ. నమస్తే అండి, మీ పేరు? నా పేరు ముమ్మద్ షరీఫ్ మేడం. ఎక్కడ ఉంటారు? దర్గా హుసేన్ చాలి, రాయదుర్గం. ఓకే, సో టీఆర్ఎస్ పరిపాలన ఏ విధంగా ఉందంటారు? టీఆర్ఎస్తో అవి అచ్చా కామ్ కర్ రీ మేడం. రాత్ కే 3 బజే సాయిబాబా సాహబ్ జో కార్పొరేటర్ హై 3 బజే ఆకే రోడ్ డాలా హై ఉన్నాం. పూరా అచ్చా కామ్ కర్ రే మేడం. ఇసిలియే హమ్ ఫిర్ టీఆర్ఎస్ కో హీ డాలనా హై. ఓకే, టీఆర్ఎస్ జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ మే క్యా పార్టీ కా వోట్ డాల? టీఆర్ఎస్ పార్టీ మేడం. టీఆర్ఎస్ కైకు వో అచ్చా కామ్ కర్ రే నా మేడం. పూరా అచ్చా పాసా. హా, థాంక్యూ. నమస్తే మమ్ పేరు? నందిని. ఎక్కడ ఉంటారు? సిద్ధినగర్. సిద్ధినగర్ సో ఎట్లా ఉందమ్మ అక్కడ కార్పొరేటర్ పనితీరు? ఏ విధంగా ఉంది? బాగానే ఉందండి. బాగానే ఉంది. ఏం చేశారు అక్కడ అభివృద్ధి? అభివృద్ధి అన్నీ చేస్తారు. రోడ్లు వేయించారు, నల్లా రోడ్ ఒక్కటే వేయించారు. ఇంకా పేదవాళ్ళకు డబ్బులు అయితే ఇవ్వట్లేదు. అన్ని లీడలు వంచుకొని తింటున్నారు. పేదవాళ్ళకి ఇవ్వాలి కదా, అవి కూడా తినేస్తున్నారు. ఇప్పుడు ఓటు వేయడాన్ని ఎంబడి తిరుగుతున్నారు. ఓటు ఎవరికి వేయాలని చెప్పండి మీరే. ఎప్పుడు డబ్బులు ఇస్తారు, ఇంకా ఎవరైనా లెక్క చేసేది? డబ్బులు ఎవరికి ఇవ్వట్లేదు, వాళ్ళు పంచుకుంటున్నారు. వాళ్ళు కేసీఆర్ కోట వేయండి, కేసీఆర్ కోట వేయండి అంటే ఏ విధంగా వేయాలి? కేసీఆర్ కోట మీరే చెప్పండి. రోడ్ నీళ్ల ప్రాబ్లం కానీ, డ్రైనేజ్ ప్రాబ్లం కానీ, కరెంట్ ప్రాబ్లం కానీ ఏమైనా ఉందా? ఏం లేదండి, అన్ని బాగానే ఉన్నాయి. అన్ని బాగానే ఉన్నాయి అంటారు? అన్ని బాగున్నాయి. ఇప్పుడు మళ్ళీ జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఎవరు కోటేస్తారు? టీఆర్ఎస్ చేస్తాం. టీఆర్ఎస్ కే ఎందుకు? ఎందుకంటే బాగుంది కాబట్టి వేస్తున్నా. నమస్తే అమ్మ. నమస్తే మేడం. నమస్తే మేడం, నా పేరు పర్వీన్ బి. ఎక్కడ ఉంటారు? అంజనార్ కాలనీలో మేడం, చర్చ్ కాలనీ. ఎట్లా ఉందండి ఇక్కడ కార్పొరేటర్ పనితీరు? ఏ విధంగా ఉంది మీ ఏరియా? మంచిగానే ఉంది మేడం. కరెంట్ కైనా ఏం భర్త లేని వాళ్ళకి పింఛన్ 2000 సాయం ఇస్తున్నారు, పర్వాలేదు. కానీ ఇందాక మాకైతే మేము బీదొల్లమే. మా ఇల్లు చిన్నగా ఉంది, 30 గజాల స్థలం పట్ట ఇచ్చిండు సారు. అదే రకంగా మాకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇస్తే సంతోషపడతాం. ఇంటికి పెట్టుకున్నారా మేడం? పెట్టుకున్నారా మేడం? పెట్టుకోలేదు. అదే పట్ట ఎట్లా ఇచ్చిండో అట్లా ఇంటికి ఎట్లా చేర్చిండో అట్లా మాకు కూడా ఒక దారి చూపిస్తే ఆయనకే గెలిపించుకుంటాం. ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఎవరిని గెలిపిద్దాం అంటారు? కారుకి వేయాలనుకున్నాం మేడం. ఎందుకు కారుకు? ఆయన పనులు ఫాస్ట్గా ఉన్నాయి మేడం, సార్ పనులు ఫాస్ట్గా ఉన్నాయి. పర్వాలేదు, ఒక రకంగా అయితే బీదళ్ళకైతే సాయం అందుతుంది, ఒక రకంగా అందుతుంది. నమస్తే అండి, మీ పేరు? నా పేరు పి శ్రీనివాస్ అమ్మ. ఎక్కడ ఉంటారు? నల్లగనల అమ్మ, గచ్చిపల్లి డివిజన్, విలేజ్ నల్లగనల. మాకు కుమార్ సాయిబాబా కార్పొరేటర్. టీఆర్ఎస్ పరిపాలన ఏ విధంగా ఉందంటారు? పర్లేదు అమ్మ, బాగానే ఉంది. పర్లేదు, మాకు అనుకున్న పనులు అవుతున్నాయి. కొన్ని కొన్ని చిల్లర పనులు ఉండే, అవి కూడా అభివృద్ధి చేసిండు. ఇంకొన్ని చేసినాయి ఈ ప్రభుత్వం. అకస్మాత్తుగా ఇప్పుడు ఎలక్షన్లు పెట్టడం వల్ల కొన్ని పనులు ఆగిపోయినాయి, అవి కూడా చేస్తానని చెప్పి హామీ ఇచ్చిండు మా కార్పొరేటర్ గారు. కొద్ది ఇంకా ఇప్పుడు మళ్ళా గెలిస్తే చూపించడం అభివృద్ధి పనులు అన్నవి ఆగిపోయినాయి పరిస్థితి. అంటే నెక్స్ట్ ఇప్పుడు మళ్ళా గెలిస్తే నేను కంపల్సరీ మీకు హామీ ఇచ్చిన నేను చేస్తా. ఈ ఆగిపోయిన పనులు కూడా మీకు చేస్తే కొన్ని కొన్ని వాళ్ళ కొన్ని అభివృద్ధి పనులు చేస్తా అని చెప్పేసి మాట ఇచ్చిండు. నేను కారు గుర్తుకేసి కోమర్తి సాయిబాబా అన్నాను, కంపల్సరీ గెలిపించుకుంటాను. థ్యాంక్ యూ.